తెలియవార్తలకు స్వాగతం. తణుకునే జర్గంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై బలమైన ఈదురుగాలు వీయడంతో పలుచోట్ల చెట్లు నేల కొరిగాయి. తొలగించిన కరోనా క్వారంటైన్ కేంద్రాల స్థానంలో కొత్త క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కరోనా సోకిన వారికి వైద్యం అందించాలని కోరారు. సిపిఐ ఆధ్వర్యంలో పెనుగొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావుకు వింతే పత్రాన్ని అందజేశారు. సిపిఐ నాయకుడు అప్పలస్వామి మాట్లాడుతూ, జిల్లాలో కరోనా విలవతాండం చేస్తుంటే క్వారంటైన్ కేంద్రాలను తొలగించడం దుర్మార్గమని అన్నారు. ఇండ్లలో వ్యాధి సోకిన వారికి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. రైతులకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సిపిఐ నాయకులు పరబ్రహ్మం, పురుషోత్తం, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిత్తిగ దళిత వార్డులో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కేవీపీఎస్ మండలాధ్యక్షుడు కండేలి కృష్ణ చల్లాబతులు విజయ్ కుమార్ కోరారు. వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్లను వారు పరిశీలించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిని నీరు నిల్వ ఉండి కీటకాల వల్ల సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని కృష్ణ విజయ్ కుమార్ అన్నారు. వెంటనే పేటను అభివృద్ధి చేయాలని కోరారు. చిన్న ప్రసాద్, ఎన్ భరత్, కె వెంకట్రావు, ఏ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండల బీజేపీ అధ్యక్షుడు కేహెచ్వి ప్రసాద్ రెడ్డి చెలు అమలాపురం పిలుపు మేరకు వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. ఆయనతో పాటు ఆచంట బీజేపీ అధ్యక్షుడు ముచ్చెల నాగసుబ్బారావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. గణపవరం మండలంలో శుక్రవారం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కరోనా నియంత్రణ మండలి సభ్యులు హరి వెంకటేశ్వరరావు తెలిపారు. అర్ధవరంలో 4, జల్లికొమ్మరులో 4, అప్పనపేటలో 3, మొయ్యేరులో 2, కొమ్మరులో 1, పిప్పరలో 1, గణపవరంలో 1, సరిపల్లిలో 1 కేసు చొప్పున నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పిప్పరలోని 83 డ్రైన్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీని కారణంగా పిప్పరలో పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్ల ప్రాంతాల్లోని లాకచెల్లలోను, ఎస్సీ కాలనీలో పల్ల ప్రాంతాల్లో నీరు నిల మునిగాయి. ఏసుకొండపాడు, కేశవరం తదితర ప్రాంతాల్లో 83 డ్రైను మూలంగా పల్ల ప్రాంతాలు వరిచేలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తాడేపల్లిగూడ మండలంలోని ముంపు ప్రాంతాలను ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ పరిశీలించారు. ప్రధానంగా మాధవరం గ్రామంలో కొట్టుకుపోయిన కాజ్వేను సందర్శించారు. స్థానిక రైతులు కలుసుకుని వారి సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రకాలువ ఆధునీకరణను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తానే చేయించానని వివరించారు. అనంతరం జరిగిన పనుల్లో అవకతవకల వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. తిరిగి వీటిని నిర్మించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఈ సమస్యలు ప్రత్యేకంగా తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, మాజీ జడ్పీటీసీ సంపత్ కుమార్, తమ్మిశెట్టి చుక్కయ్య స్థానిక నాయకులు ఉన్నారు. అలాగే నందమూరు ఆర్కిటెక్ట్ను పరిశీలించారు. ఆ సచ్చిన పోర్షన్ కూడా అవతల ఎప్పుడు వచ్చి కింద ఉన్న స్లాబ్ కింద ఉన్న కొంత సాయిల్ కూడా దాంట్లో కొట్టుకుంది. తాడేపల్లిగూడెంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గృహంలోనే ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. అమలాపురంలో బీజేపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి బీజేపీ పార్టీ నాయకులు, శ్రేణులు వెళ్లకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని గృహాల్లోనే నిర్బంధించారు. వారికి పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలుకు సంబంధించిన నోటీసులు ఇచ్చి వారితో సంతకాలు చేయించుకున్నారు. ఇలా హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, నర్సే సోమేశ్వరరావు, ఇతర బీజేపీ నాయకులు ఉన్నారు. తమను అన్యాయంగా గృహ నిర్బంధంలో ఉంచారంటూ వారు నినాదాలు చేశారు. వీరిని గృహాల వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలో శుక్రవారం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని మండల పార్టీ నాయకులు ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రాష్ట్రం అధికంగా వెనుకబడిన, ఇచ్చిన మాటకు కట్టుబడి డ్వాక్రా మహిళలకు ఆసరా కార్యక్రమం ద్వారా సొమ్మును వారి వారి అకౌంట్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోమటి రాంబాబు, నామన మహేష్, పెంటపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఆపలేక హిందులపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తుండడం అన్యాయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ ఇచ్చిన చలో అమలాపురం పిలుపు మేరకు భీమవరం ఉండి నియోజకవర్గం నుండి బయలుదేరుతున్న నాయకులను పోలీసులు అడ్డగించి హౌస్ అరెస్ట్ చేశారు.
इस संदर्भंगा भूपतिराज श्रीनिवास वर्म मीडिया तो मात्लाडुतु बीजेपी नायकुलु शांति भद्रतलकु एप्पुडु विघातं कलिगिंचरनी ई प्रभुत्वं तेलुसुकोवालनी अन्नारु। ఇదిలా ఉండగా భీమవరం ఉండి ప్రాంతాల్లో పార్టీ నాయకులను పలువురను తమ తమ నివాసాల వద్ద అరెస్టు చేసి అమలాపురం వెళ్లకుండా నిలిపివేయడంతో నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు। లక్ష్మీ నరసింహస్వామి వారి రథం తగలబడిందో ఆ సందర్భంలో వేలాది మంది హిందూ భక్తులు హిందువులు స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఆలోచనతో అంతర్వేది వెళ్ళడం జరిగింది। అయితే ఆ సందర్భంలో హిందువులను అరెస్ట్ చేసి దాదాపు 40 మందిని నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టి గత 10 రోజులుగా వారిని జైల్లో పెట్టేటువంటి సందర్భంలో నిన్న కోర్టు తీర్పు ఫలితంగా వారికి బెయిల్ రావడం జరిగింది। వారందరినీ మంగళ వాయిద్యాలతో మరి వేల భారతీయ జనతా పార్టీ వారందరినీ కూడా వారందరికీ స్వాగతం పలకడం జరిగింది। ఇవాళ భారతీయ జనతా పార్టీ చెలో అమలాపురం కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది। ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులను వెత్తివేయాలి అనేటువంటి డిమాండ్తో అమలాపురంలో ఆర్డీఓ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పిలిపిస్తే రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారిని విజయవాడలో అరెస్ట్ చేయడం జరిగింది। ఈ విధంగా జిల్లాల్లో మండల స్థాయి నాయకులను జిల్లా స్థాయి నాయకులను అనేక మంది గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది। కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది। చారిత్రాత్మక రథం తగలబెట్టినటువంటి సంఘటనలో ఒక్క నిందితుని కూడా అరెస్ట్ లేనే చేయలేనటువంటి చేతకాని ప్రభుత్వం 40 మంది హిందువులను అరెస్ట్ చేసి ఏ కారణం లేకుండా అకారణంగా నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టి జైల్లో బంధించినటువంటి సందర్భాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది। ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు। ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాద ట్రస్టుకు ఒక భక్తుడు 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు। శుక్రవారం రాజమహేంద్రవరానికి చెందిన తెలిదేవర శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు స్వామివారిని దర్శించుకుని వారి కుమారుడు శివసాయి కౌశిక్ పేరున 1,00,000 రూపాయల చెక్కును అందజేశారు। వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణ అధికారి, అర్చక స్వాములు, సిబ్బంది స్వామివారి చిత్రపటం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా నిర్జోత కేంద్రమైన పీగనవరం మండలం ఆరు ఏనుగుపల్లి కారుపల్లి గ్రామాల్లో దేవాలయాల్లో ఆ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు। గ్రామ శాఖ అధ్యక్షులు వాసంశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ మందపాటి కిరణ్ కుమార్ పలువురు కార్యకర్తలతో కలిసి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు। అలాగే అదే మండలంలోని ఉడిముడిలో ఉన్న సాయిబాబా దేవాలయము, లక్ష్మీ నరసింహస్వామి శివాలయాల్లో పూజలు చేయించారు। దేవదేవుల మహిమలతో వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఉపయోగపడే మార్పులు రావాలని, హింస ప్రేరేపిత అంశాలతో దోషులను కఠిన శిక్షలు పడి భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి తప్పులు చేయని విధంగా ప్రభుత్వ పాలన ఉండేలాగా ప్రార్థించామని కిరణ్ కుమార్ చెప్పారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీడీసీ యండ్ర శ్రీను, ఆరు ఎరుగుపల్లి తెలుగుదేశం గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట రామకృష్ణ, నాయకులు తెగడ నరసింహమూర్తి, దుమ్మెటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన చెలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు। అమలాపురం పట్టణంలో పూర్తి నిషేధాజ్ఞలు విధించి 144 సెషన్ అమలు చేస్తున్నారు। కోనసీమ వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలను గురువారం నుండే గృహ నిర్బంధం చేశారు। పట్టణంలోకి ప్రవేశించే అన్ని రహదారులను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకుని మూసివేశారు। ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు, ఐరన్ ఫెన్సింగ్ అడ్డుగా వేశారు। పట్టణంలో ఎక్కడికక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు। ఏలూరు రేంజ్ డీఎస్జీ కేవి మోహన్ రావు ఆధ్వర్యంలో పసిష్ట పహరా కాస్తున్నారు। కొత్తపేట, అంబాజీపేట, మలికిపురం, రాజోలు, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో చెక్పోస్టును ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు। కాగా పోలీసుల కళ్ళుగప్పి పలువురు బీజేపీ శ్రేణులు వివిధ మార్గాల ద్వారా అమలాపురం చేరుకున్నారు। వీరంతా ఆందోళన పూనుకోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు। ఈ తరుణంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది। బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ అమలాపురంలో తన నివాసం నుండి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు। మరో మహిళా నేత సాధినేని యామిని అరెస్టు చేసి అంబాజీపేట పోలీస్ స్టేషన్లో ఉంచారు। ఈ సందర్భంగా కర్ఫ్యూను పరిశీలించిన అనంతరం ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు విలేకరులతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కోనసీమలో 34 144 సెషన్ అమల్లో ఉన్నాయని చెప్పారు।
ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించమని, అంతర్వేది రథం దగ్ధమైన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధితులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ ఘటనపై ఫోర్స్నిక్ నిపుణుల ద్వారా ఆధారాలు సేకరించామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనిపై అనవసర ఆందోళనలకు తావు లేకుండా ప్రజలంతా సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పీగనూరు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు కొండేటి వికాస్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొండేటి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు అంబాజీపేట మండలం మాచివరంలో వృద్ధులకు పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేకును కట్ చేసి వికాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ వాసంశెట్టి వరలక్ష్మి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు వాసంశెట్టి చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి నాగవరపు నాగరాజు, ఐటీ ఇన్ఛార్జి దొమ్మెటి సత్యమోహన్, నాయకులు దొమ్మెటి వెంకటేశ్వరరావు, చింతపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తలంక వైసీపీ కన్వీనర్ దూసనబోయి నరసింహమూర్తి, వైసీపీ నాయకులు జంగారెడ్డి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా వార్షికోత్సవం సందర్భంగా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో 93 గ్రూపులకు సంబంధించిన 987 లబ్ధిదారులకు 3,25,06,867 రూపాయలను వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆసరా లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది సుధం, డ్వాక్రా ఏఈఓలు నిర్మల, జయలక్ష్మి, కుమారిలు లబ్ధిదారులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథక అవగాహన సదస్సు కమ్ని గ్రామంలో విద్యుత్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏవో యేసుదాస్ మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును హక్కుగా అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నగదుల బదిలీ ద్వారా రైతులకు చెల్లించాల్సిన మొత్తం విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. 9 గంటల ఉచిత విద్యుత్తు వినియోగం ప్రస్తుతం పరిమితి లేదని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగిస్తామని అన్నారు. మీటర్ బిగించడానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం, మరమ్మతుల ఖర్చు విద్యుత్ శాఖ భరిస్తుందని తెలిపారు. 31 డిసెంబర్ 2019 నాటికి గత ప్రభుత్వం చెల్లించాల్సిన 8,655 కోట్లకు 2019-20 సంవత్సరంలో ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. రైతులకు రాబోయే 30 సంవత్సరాల్లో శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందచేయడానికి 10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేపడుతుందని ఆయన వివరించారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం మరి రైతులకి ఆదర్శంగా మరి ఈ కమిని గ్రామంలో మరి ఎంతమంది రైతులకి మరి ఈరోజుని మన డిపార్ట్మెంట్ మనం పెట్టి మీటింగ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న 30 ఏళ్ళ పాటు మనం ఉచిత విద్యుత్తుని మనం విద్యుత్ గ్యారంటీకి అలాగే రైతుకు ఉచిత విద్యుత్ ఒక హక్కుగా అందించాలన్నదే మన ప్రభుత్వ దృఢ సంకల్పం. రైతన్న ఈ విషయమై ఒక పైసా కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. వ్యవసాయ విద్యుత్ పూర్తిగా ఉచితం. ఉచిత వ్యవసాయం కట్టుబడి ఉన్నది ఈ మన ప్రభుత్వం. పగటిపూట 9 గంటల విద్యుత్ ఈ పథకం వలన ప్రభుత్వం నుండి ఎంత సాయం అందుతుందో రైతులు తెలుస్తుంది. ఈ ఉచితం 17.55 లక్షల అనుగాను సబ్సిడీ ఖర్చు చేస్తుంది. ఈ స్కీము 2021-22 నుండి అమలుపరుస్తుంది. రైతు వ్యవసాయానికి నెలకు ఎంత విద్యుత్ వినియోగిస్తాడో మరి అందుకు అయ్యే మొత్తం బిల్లు ప్రభుత్వం అతనితో జమ చేస్తుంది. దానివల్ల ఆయనకి అజమాయిషీ డిపార్ట్మెంట్ మీద అజమాయిషీ ఉండి నాణ్యమైన కరెంటు అలాగే లో వోల్టేజ్ సమస్యల మీద వాటి మీద ఆయన అడగడానికి కూడా ఆస్కారం ఉంది. మరి అందరూ కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకోవాలా. ఈనాటి బంగారు మాట, తనకంటే చిన్నవారిని ఆదరించడం ద్వారానే ఒక పెద్ద మనిషి గొప్పతనం తెలుస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.